हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल कुक विद मंजू। इवाला मन किचन लो स्वीट शॉप स्टाइल ला चुड़वन एला प्रिपेर चेसुकोवालो आ सिंपल मेथड एंटो इप्पुडु चूसेद्दामु। स्टव पैन कड़ाई पेट्टेसुकोनी डीप फ्राई की सरिपड़ा आयिल वेयाले। आयिल बागा हीट एक्किनंकने मनमु चुड़व वेसुकोनी फ्राई चेयालंटे अप्पुडे चुड़व मनकु फ्लफीगा पोंगुतुंदी। वीडियोलो चूपिंचिनट्टु ఆయిల్ ఏమాత్రము వేడిగా లేకుండా చుడువ అనేది మనకు అట్టలాగా వచ్చేస్తుంది। అంతా ఫ్రై చేసుకున్న తర్వాత పేపర్ నాప్కిన్ లోకి వేసుకుంటే చుడువలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ అబ్జర్బ్ చేసుకుంటుంది। ఇప్పుడు ఫ్లేమ్ మీడియం లోకి పెట్టుకొని పల్లీలు వేపుకోవాలండి। ఈ కలర్ అయినాక తీసేసుకోవాలి। అలాగే పుట్నాలు కూడా వేపుకోవాలి। ఇప్పుడు కాజు గుడంగా వేపుకోవాలి। ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి। స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి। ఇందులోకి ఇందాక వేపి పెట్టుకున్నాం కదా కాజు పల్లీలు అవన్నీ వేసేసుకోవాలండి। వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి। రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి। పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కాస్త చూసుకొని వేసుకోవాలి। ఇందులోకి పసుపు వేసుకోవాలి, అలాగే షుగర్ పౌడర్ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది। ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలాను కూడా వేసుకోవాలి। ఈ చాట్ మసాలా షుగర్ పౌడర్ వేసుకోవడం వల్లనే మనకు స్వీట్ షాప్ స్టైల్లో చుడువ వచ్చేస్తుందండి। చుడువనంతా వేసుకున్న తర్వాత మసాలాలంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి। ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత కాస్త టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే కలుపుకోవచ్చు। అంతేనండి, చుడువ రెడీ అయిపోయింది। ఒక బౌల్లోకి తీసేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది। ఈవినింగ్ టైంలో మనం టీ తాగుతూ తీసుకోవచ్చు। నా రెసిపీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।